విశాఖ నగరం మధురవాడ ప్రాంతం మారికవలసలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి తన 3 ఏళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన పలువురిని విస్మయానికి గురిచేసింది. తనకు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని 3 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మారికవలస గ్రామంలో వరలక్ష్మి వివాహిత కుటుంబానికి కొంతకాలంగా దూరంగా ఉంటూ బోరా జగదీష్ రెడ్డితో సహజీవనం సాగిస్తుంది. నిందితురాలు వరలక్ష్మిని పోలీసులు విచారణ నిమిత్తం గ్రామానికి తీసుకొచ్చినప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో నిందితురాలు వరలక్ష్మిని కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాటతో పాటు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. అందరూ అలా ఉంటే బయట కొత్తారు.